मुख्यमंत्री वैएस जगन श्रीकाकुलम पर्यटन को एर्पाटी पूर्तयानी जिला कलेक्टर श्रीकेश बी लटकत् मेरे को नरसन्नपेट में आये सभा एर्पाटन परशी रेवेन्यू अधिकारुलकु पल सूचन जिला 305 ग्रामाल्लो समग्र भू सर्वे चेशामनी आ लब्धिदारुलकु मुख्यमंत्री भू हक्कु पत्रालु अंदिंचनुन्नट्लुगा तेलिपारु। सीएम पर्यटन शेड्यूल पै मा प्रतिनिधि युगंधर मरिंत समाचारं अंदिस्तारु। రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన ఎలా ఉండబోతుంది, ఎన్ని గంటలకు వస్తారు, బహిరంగ సభ దగ్గరికి ఎన్ని గంటలకు చేరుకుంటారు, సభ ఎంతసేపు ఉంటుంది? నమస్కారం అండి. రేపు మనకి నర్సన్నపేట మండల హెడ్ క్వార్టర్స్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో మార్నింగ్ 11:00 కి సీఎం గారు ఇక్కడ చేరుకుంటారు. జమ్మూ జంక్షన్ దగ్గర హెలిప్యాడ్ ఏర్పాటు చేసాము. అక్కడి నుంచి ఇక్కడ 11:00 కి వచ్చి ఈ స్టాల్స్ చూసి తర్వాత 11:15 దాకా ప్రోగ్రామ్ మొదలవుతుంది. దాదాపు 2 గంటల ఇక్కడ స్పీచెస్ అందరిది ఉంటాయి. భూ హక్కు పత్రాలు పంపిని కూడా కొంతమంది రైతులకు చేయడం జరుగుతుంది. దాని తర్వాత సీఎం గారు ప్రయాణం రిటర్న్ ప్రయాణం వైజాగ్ కి వెళ్ళిపోతారు. ఈ భూ హక్కు పత్రాలు శ్రీకాకుళం జిల్లాలో ఎంతమంది బెనిఫిషియర్స్ కి ఎఫెక్ట్ అవుతుంది? మనకి జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం గత సంవత్సరంన్నర నుంచి మన జిల్లాలు చేస్తున్నాము. ఇప్పటివరకు మొదటో విడతలో 350 విలేజెస్ లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయడం జరిగింది. దాంట్లో 350 విలేజెస్ లో 1,42,42,000 మంది రైతులకు భూ హక్కు పత్రాలు మనం ఇవ్వబోతున్నాము. దానికి రేపటి నుంచి శ్రీకారం చుట్టున్నాము. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి పర్యటనకి ఎంత మంది లబ్ధిదారులను ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? వేదిక దగ్గర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? వేదిక దగ్గర ఉన్న ఏర్పాట్లు దాదాపు పూర్తి అయిపోతున్నాయి. ఇంకా రేపు మార్నింగ్ కల్లా కొన్ని మార్పులు చేర్పులు చివరి అంశాలు చేయాల్సినవి ఇప్పుడు కూడా పనులు నడుస్తున్నాయి. ఇక్కడ మొత్తం మీటింగ్ వెన్యూలో దాదాపు 15,000 నుంచి 20,000 వరకు అందరు కూర్చునేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ప్రజలు కూడా అందరూ రైతులు లబ్ధిదారులు ప్రజలు ఎవరైతే సభకి వస్తున్నారో వాళ్ళు సిబ్బందులతోటి అధికారులతోటి పోలీస్ తోటి సహకరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా సిద్ధం చేశారు. 20,000 మంది వరకు లబ్ధిదారులు ఈ మీటింగ్కి వచ్చే అవకాశం ఉన్నందువలన వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ వాళ్ళకి కావాల్సిన భద్రత ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేశాము. ముఖ్యమంత్రి రేపు ఉదయం 11 గంటలకు చేరుకుని దాదాపు 2-2.5 గంటల పాటు ఇక్కడ కార్యక్రమం ఉంటుందని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. వీడియో చేసిన రాజుతో యుగంధర్ సాక్షి టీవీ నర్సన్నపేట నుంచి.